దయచేసి గమనించాల్సింది ఒక ఖచ్చితమైన తీర్మానం. నా దేవుని కొరకు నేను పని చేయాలి అనే ఒక తీర్మానం, నా దేవుని కొరకు ఈ పని నేను చేయాలని. అంతేగాని అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేది. ఓర్ప చూడండి, రూతు చరిత్ర అక్కడ ప్రారంభమయ్యాది, ఓర్ప చరిత్ర అక్కడ ముగిసిపోయాది. దేవుని సన్నిధానంలో ఒక ఖచ్చితమైన తీర్మానం ఉన్న బిడ్డల చరిత్ర ప్రభు ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధానంలో తీర్మానం లేని బిడ్డల చరిత్ర వెనక్కి వెళ్ళిపోతుంది. ఆమె తిరిగి మోయాబుకు వెళ్ళిపోయాది, ఈమె బెత్లెహేముకు వచ్చాది. బెత్లెహేముకు వచ్చిన తరువాత అక్కడ బోయజు పొలములో పరిగేరుకోవడం ప్రారంభించాది. ఇప్పుడు ఆ బోయజ్ అంటున్నాడు, నీవు నయోమి కోడలమైన రూతువు కదా, నీవు కొద్ది వారితో కానీ గొప్పవారితో కానీ యవనస్తులతో కానీ నీవు ఏమాత్రము కూడా వెంబడించలేదు. పెద్దవాళ్ళతో కొంతమంది చర్చిలోకి వచ్చిన తర్వాత ఎవరు బాగుంటారో వాళ్ళతో నేస్తం చేస్తూ ఉంటారు, తప్పేమీ కాదు. అయితే మన సహవాసం దేవుడితో ఉండాలి. మనుషులతో మనం సహవాసం చేస్తే ఈరోజు మనిషి నిన్ను మంచోడు అంటాడు, రేపు ప్రొద్దన్నే వానికి నచ్చకపోతే నిన్ను పనికిరానివాడి కింద మాట్లాడతాడు. చాలామందికి మనుషులతో సహవాసాలు చేయాలని ఆశ, ప్రభుని నమ్ముకున్నది మనుషులతో సహవాసం చేయటానికి కాదు, మహిమగల దేవునితో సహవాసం చేయటానికి. దేవునితో ఎంత మంచి సహవాసం మనకు ఉంటుందో అంత మంచిగా మన ప్రవర్తన మారుతూ ఉంటుంది. దేవునితో సహవాసం చేసిన బిడ్డల ప్రవర్తన మంచి ప్రవర్తన పెరుగుతూ ఉంటుంది. మనుషులతో సహవాసం చేసిన వ్యక్తుల ప్రవర్తన చెడిపోతూ ఉంటుంది. చాలామందికి మనుషులంటే మూతులు నాకుతారు, దయచేసి వినాల్సింది. ఆ నాకేక అవకాశం లేకుండా వాళ్ళు నాలుకే కత్తిరిస్తారు. మనుషులతో కాదు సహవాసం చేయాల్సింది. మీరు అంటారు అప్పుడు నేను ఇట్లా అనుకుంటే అట్లా అనుకుంటే వాడు ఇట్లా అన్నాడు ఆమె ఇట్లా నింది, తప్పు వాళ్ళది కాదు తప్పు నీది. కొన్నిసార్లు ఇంత జరిగినా మళ్ళా పోయి వాళ్ళ సంఖ్యల కిందనే ఉంటావు, వాళ్ళ పంచల్లోనే పడి ఉంటావు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటావు. మందిరానికి ఎందుకు రావాలంటే వాళ్ళతో ఇళ్ళతో స్నేహం చేసి అక్క ఏడుండవు, మా ఇంటికి రాదే రాకూడదా, కాఫీ తాగిపోదు, ఆమెని ఇంటికి పిలిచి కాఫీ ఇస్తావు, ఆమె ఇంటికి వచ్చి నీకు సారాయి ఇచ్చిపోతుంది. ఏమి ఇచ్చిపోతుంది? సారాయి ఇచ్చిపోతుంది. నువ్వు అంటావు అన్నా ఎంత దూరం వచ్చినావు, మా ఇంటికి రాకూడదేమే, మా ఇంటికి రా, కాఫీ తాగిపోదు. ఆడు వస్తాడు, వచ్చి మీ ఇంట్లో కాఫీ తాగి నీకు బ్రాందీ దాపి పోతాడు. కాఫీ తాగి ఏదో ఆకలి, బ్రాందీ తాగి మత్తులైపోతారు. చాలామంది మనుషులతో పెట్టుకొని చాలామంది అయోగ్యులైపోతూ ఉన్నారు. అట్లని మనుషులతో పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. ఎవరితో తెలుసా? నీకంటే మంచి భక్తి ఉన్న వాళ్ళతో, నీకంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళతో, నీకంటే నీతిగా బ్రతికే వాళ్ళతో, నీకంటే యథార్థంగా బ్రతికే వాళ్ళతో స్నేహం చేయాల. అంతేగాని ఆమె ఇంటికి వచ్చి అవునా అట్లనా ఆ పాస్టర్ ఇట్లాటోడా అని నా నెత్తిన బూడిది పోసి ఆ జుడి అంత తెల్లగొండాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. దయచేసి గమనించాల్సింది, నేను భక్తి చేయాల్సింది ఎవరితో తెలుసా? నేను ఎవరితో స్నేహం చేస్తానో ఆయన నన్ను అనాలి. ప్రార్థన చేసినావా ఈరోజా? వాక్యం చదివినావా ఈరోజు? ఏం చదివినావు వాక్యం అని అడిగే వాళ్ళు ఉండాలి. నేను సహవాసం చేస్తే నాకంటే భక్తి పరులతో నేను చేయాలి. నన్ను అడిగే వాళ్ళు ఉండాలి. ఉపవాసం ఉంటేవా? నన్ను అడిగే వాళ్ళు ఉండాలి. ప్రార్థన చేసావా? నేను సేవలో కొత్తగా వచ్చినప్పుడు నన్ను కొండలకు తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాడు ఒక అయ్య పురుషోత్తం గారని, మంచి భక్తిపరుడు ప్రార్థనాపరుడు.
ఆయన ఎంబడి నేను సేవకు వస్తానంటే ఆయన నన్ను ఏమన్నాడంటే, ఒరసు నీకు కత్తి ఉందా అన్నాడు. నాకు తెలియక మా ఇంట్లో మొండి కొడుగులు ఒకటి ఎత్తుకొని ఉంది నాకు అన్నాను. అని ఇది సేవకు పోయేటప్పుడు ఇదెందుకు అన్నా. ఆయన నవ్వి ముద్దు మొకమాడా, నీకు కత్తి అంటే తెలీదా, ఇదే కదా కత్తి అంటే ఆయన అన్నాడు. దేవుని వాక్యం కత్తి. సేవకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే వాక్యంలో నువ్వు జవాబు చెప్పేటట్టు ఉండాల. అంతకు ఎదిగేంతవరకు నువ్వు నా ఎంబడి రావద్దని వేసినాడు. నాకు మతిపోయింది, కత్తి ఈ వాక్యమా అని. దీన్ని కత్తి అంటారా అనని మళ్ళా ఒకసారి నేను బైబిల్ బాగా చదివేయాలని చెప్పి బైబిల్ చదువుకుంటా బీడి దాక్కుంటా ఉన్నాను. బీడి దాగి అనేది ఇట్లా చదువుకుంటా ఉండి ఈ లోపల ఆయన వచ్చేసినాడు. గడపలో నిలబడినాడు. నేను తాగి వదిలేకలే ఆయన నా ఎదురుగా ఉన్నాడు. అట్లే ఉండిపోయినా. బైబిలేమో చేతిలో ఉంది, పొగేమో నోట్లో ఉంది, చేతిలో ఇది కాలుతా ఉంది. ఆయన అన్నాడు, వదిలి వదిలి అన్నాడు. నేను నువ్వు ఉండవే అన్నా. నువ్వు ఉండవే ఎట్లా వదిలేదు అని. నాకంటే గొప్పోడు ఉన్నాడు నీ ముందర, ఆయన్నే నువ్వు కేర్ చేయలా, నన్నేం కేర్ చేస్తాను, నీకంటే గొప్పోడా. ఎవరు ఎవరు లేరే మా ఇంట్లో దాడు నా భార్య పెళ్ళం ఉంది అంటే ఎవరు లేరే అంటే ఆయన అన్నాడు, ఈ వాక్యం ఎవరో తెలుసా, దేవుడు అన్నాడు. నేను అన్నా దినానికి ఓ పేరు చెప్తాడు ఏందేనా, మనంతా వచ్చి కత్తి అన్నాడు, ఇప్పుడు దేవుడు అన్నాడు. ఏ నాకేం అర్థమై సావలేదు అని చెప్పి ఆ బీరీ కూడా పడేస్తా ఉంటే వద్దొద్దు తాగే ఫుల్గా మళ్ళీ నీకు దొరకదేమో అన్నాడు. నువ్వు ఉండవలే సార్ వద్దు కానీ అని పడేసిన. దయచేసి గమనించాలి, నేను చాలా దరిద్రుడే, అయితే ఆయన ఎంబడి రావటానికి ఒప్పుకోలేదు. నీకు కత్తి ఉందా, ఆయన ఎంబడి పోవటానికి రాత్రుల్లో ప్రార్థనకు తీసిపోయేవాడు, ఈ బసిన కొండకు తీసిపోయేవాడు, సమాధుల్లో దూరిపోయేవాడు. నేను వెనకాల ఏ దయ్యం వస్తుందో ఏమో అని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా సరసర అన్న భయం ఏదో వచ్చేసింది రానాయనని. ఆ మధ్యరాత్రులు తీసిపోయి ఆ కొండ మీద అక్కడెక్కడో వెళ్ళిపోయేవాడు నన్ను నడబెట్టి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. నాకు ఒకరోజు అర్థం కల ఏడుస్తూ ఉంటేనా మహానుభావుడు అన్న వదిలేసా, దయ్యమేమో ఏడుస్తూ ఉంది, ఈరోజు నా పని అయిపోయింది నాని. ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఏనని తెలియదు నాకు. నేను చిన్నగా మబ్బు మబ్బు అంటే మబ్బు భయంకరమైన చెట్లు పొదలు రాళ్ళు చిన్నగా పాక్కుంటా పోయినా. నేరుగా నడిస్తే ఆడబడిపోతానో ఈ చెట్లలోనని తారి ఆడుకుంటా పాక్కుంటా పోతే ఆ గుంటి కింద ఏడుస్తూ ఉన్నాడు. ఈయన కాదా స్వామి అని చెప్పి దగ్గర చూస్తే ఈయనే. ఆయన అంత ఉంటాడు పొట్టిగా, అంతే నల్లగా ఉంటాడు పొట్టిగా. ఆ నల్లటి మనిషి ఆ చీకట్లో తెల్లగా కనిపిస్తాడా అంత. నేను మళ్ళా వచ్చాడు కూర్చున్న ఆయన ప్రార్థన అయిపోయినాక వచ్చినాడు. శేఖర్ ప్రార్థన చేసినావా అన్నాడు. చేస్తున్నాని. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చింది తెలుసు, నా దగ్గర నుండి పోయింది తెలుసు అన్నాడు. ఒరే నాయను ఇట్లా కూడా తెలుస్తుందా అని. అన్నీ విచిత్రమే ఆయన దగ్గర నాకు. అంటే సార్ ఏడుస్తావు అంటే భయపడిపోయి వచ్చినా సార్ నీ దగ్గరికి నాని, నువ్వు ఏడవలసిందే, వచ్చి సస్తే కదా, ఎంత చేసినా నాకు రావడం లేదు సార్ ఏడిపోనని. ఆయన అన్నాడు, బండని హృదయం అన్నాడు. నా హృదయం బండ అప్పుడే నేను కొత్తగా బండ ఇది అని తెలిసింది. అన్నీ కొత్త పేర్లు చెప్తాడు ఆయన. వాక్యాన్ని కత్తి అంటాడు, వాక్యాన్ని దేవుడు అంటాడు, నా హృదయాన్ని బండ అంటాడు. ఏందబ్బా ఈ పరిస్థితినని ఆయన చాలా నేర్పించినాడు. ఆయనకు రెండు చేతులు ఎత్తి దండ పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కొండలకి, ఈ శాంటోరంకు వెళ్ళే కొండ పేరు కప్పకొండ అంటారు. అక్కడికి తీసుకుపోయినాడు ఒకరోజు. ఈ దెయ్యాలు కూడా వదిలిపెట్టి ఇక్కడెక్కడ సరే నోటి నోరు మూసుకొని రా అన్నాడు. రాత్రులంతా కొండల మీద ఉండి ప్రార్థన చేసే ఆ అనుభవం ఆయన నేర్పించినాడు. నాకంటే భక్తి కలిగిన వాని చేతిలో నేను పడినాను కాబట్టి ఇది మాత్రం భక్తిగా ఉండటానికి ప్రభు సాయం చేసినాడు. దయచేసి గమనించాలి, స్నేహం చేయి,
నీకంటే భక్తిగా ఉండే బిడ్డలతో స్నేహం చేయాలి.